వారు హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారికి తెలియలేదు. కనుక ఈ ఏడు ఆణిముత్యాలు ఏవైతే ఉన్నాయో మనలో సాహసాన్ని నింపే సప్త సూత్రాలు, సాహసాన్ని నింపే సప్త సూత్రాలు అంటే ఏడు సూత్రాలు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మాట ఎప్పుడు చెప్పడం జరిగింది అంటే, ఆయన చెప్తున్నారు నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనకాల ఉన్నాను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనకాల ఉన్నాను అని ఎవరు చెప్తున్నారు? అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు చెప్తున్నారు. వెనకాల ఉన్నారంటే బహుశా సవారీ ఉండొచ్చు, ఆ సవారీలో వెనక కూర్చొని ఉండొచ్చు, లేదంటే ఆయన ముందు నడుస్తూ ఉండొచ్చు, ఈయన వెనకాల నడుస్తూ ఉండొచ్చు. సరేనా? కనుక మనిషితో మనం సంభాషించేటప్పుడు కూర్చొని సంభాషించవచ్చు, అలాగే నడుస్తూ కూడా సంభాషించవచ్చు. మంచి గురించి మనం చెప్పాలి అంటే సమయం సందర్భాన్ని బట్టి అనేది మనం నడిచేటప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ అల్హమ్దుల్లా మనం చెయ్యొచ్చు. సరే అండి, ఇది మనం గమనించాల్సిన విషయం. రెండవది ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని పిలిచారు ఆయన్ని? 10 సంవత్సరాలు ఆయన వయసు ఎంత అండి? 10 సంవత్సరాలు. యా గులాం అని పిలిచారు. ఏమని పిలిచారు? యా గులాం. యా గులాం అంటే బాబు. యా గులాం అంటేది బాబు. కనుక పిల్లల్ని రై ట్రారా రై ఎదవా ఇలా మనం ఏం చేసామంటే కాస్త అమర్యాదగా, వాడు చిన్నోడు అన్న ఉద్దేశంతోనూ, మనం పెద్దలు అన్న గర్వంతోనూ, ఏదో ఒక కారణం చోటి మనం ఏం చేస్తాం, ఇలా పిలుస్తాం. ఇలా పిలవడం సమంజసం కాదు. పిల్లల్ని మనం గౌరవించాలి, వారికి మర్యాద ఇవ్వాలి. కనుక ఒక వ్యక్తికి మర్యాద ఇచ్చినప్పుడు తర్వాత మన మాట వినడానికి అతను సిద్ధమవుతాడు, పెద్దలైనా సరే పిల్లలైనా. కనుక ప్రవక్త సలేసాం పిల్లల్ని సైతం మర్యాదగా పలుకరించేవారు. ఏమని? యా గులాం బాబు. సరే, ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన్ని ఉద్దేశించి చెప్పిన మాట ఇన్ని వాళ్ళిముక కలిమా. బాబు అనగానే ప్రేమగా పిలవగానే ఏం చేస్తాం మనం? కోపంతో పిలవడం అలా, ప్రేమగా పిలిస్తే ఖచ్చితంగా మళ్ళుతాం. సయ్యద్ గారు అనగానే సయ్యద్ గారు వెళ్తూ వెళ్తూ తిరిగి చూస్తారు, అలీ గారు అంటే అలీ గారు వెళ్తూ వెళ్తూ తిరిగి చూస్తారు. ఎందుకు? అందులో ప్రేమ ఉంది, ఆ స్వరంలోనే మనకు అనిపిస్తుంది అనగదా. కనుక ప్రవక్త సలహాలు చాలా ప్రేమగా పిలిచారు, కనుక ఆయన తిరిగి చూశారు. చాలా మరి ప్రవక్త సలహా వారు ఏమన్నారు? ఇన్ని వాళ్ళిక కలిమా బాబు, నేను ఇలా ఊరికే పిలవాలి, నేను కొన్ని మంచి సూక్తులను నీకు నేను నేర్పించాలనుకుంటున్నాను, కొన్ని మంచి సూక్తులను నీకు నేను నేర్పించాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే నువ్వు సిద్ధమవ్వు, నేను చెప్పబోయే మాటలు చాలా విలువైనవి కాబట్టి నువ్వు ఏం చేయాలి? సిద్ధమవ్వాలి, నువ్వు శ్రద్ధగా వినాలి. కనుక పిల్లల్ని మనం నిలబడి నిలబెట్టేసి ఇలా భయపెట్టేసి ఇలా ఏదో హితవు చేసే ప్రయత్నం చేయకూడదు. ముందు వారిని గౌరవించాలి, తేనా మర్యాద వారికి ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఏ విలువైన ఒక విషయాన్ని వారికి చెబుతున్నామని తెలియజేసి ఆ తర్వాత ఆ విలువైన విషయాన్ని వారికి తెలియజేయాలి. చాలా విలువైన విషయమై ఉండొచ్చు, మేము ఎలాంటి యొక్క ముందు జాగ్రత్త లేకుండా ఏ ముందు యొక్క పలుకులు లేకుండా చెప్పేసామనుకోండి, బహుశా వారికి అది పెద్దగా అనిపించకపోదు. తేనా ఈరోజు మీకోసం సర్ప్రైజ్, మీరు చాక్లెట్ ఇచ్చిన వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు, మీరు అలానే ఇచ్చేస్తే ఏముండదు, అవునా కదా? పిల్లల యొక్క మనస్తత్వం అది. కనుక ప్రవక్త సలహా వారు ఏమన్నారు? బాబు నేను నీకు కొన్ని వాక్యాలను, కొన్ని యొక్క వచనాలను, సూత్రాలను నేర్పిస్తాను, కనుక నువ్వు వాటిని శ్రద్ధగా విను. అందులో ప్రథమంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏంటండి? ఇహ్ఫదిల్లాహ యహ్ఫదు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? మన హితబోధ చెయ్యడానికి కూడా ఎలాగైతే భూమి సారవతంగా ఉండాలని చూసుకుంటామో, అందులో పిచ్చి మొక్కలు ఉండకూడదని చూసుకుంటామో, వాన పడాలి, దున్ని దుక్కి చెయ్యాలి, అంత అనుకూలంగా మలుచుకున్న తర్వాత గింజలయ్యని అనుకుంటాం కదా మనం. అలాగే మనం చెప్పే మంచి మాట కూడా వినడానికి పిల్లాడు సిద్ధంగా ఉన్నాడా, లేదా ఆటలాడుకునే మూడ్లో ఉన్నాడా, ఇవన్నీ చూసుకోవాలి మనం. కనుక వినడానికి అతనికి సిద్ధంగా ఉన్నప్పుడే చెప్పాలి, కానీ అతను బాగా వేరే పనిలో బిజీగా ఉన్నప్పుడు అతను పిలిపించి డిస్టర్బ్ చేసి మనం చెప్పినట్లయితే అతను విన్నట్టు బహుశా నటించొచ్చే, కానీ అతని మనసులో ఆ మాట దిగే యొక్క అవకాశం తక్కువగా ఉంటుంది. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. సమయం సందర్భాన్ని మనం చూడాలి. కనుక ప్రవక్త సలహా వారు ఏమన్నారు? ఇహ్ఫదిల్లాహ, అల్లాహ్ ఆదేశాలను కాపాడు.
అంటే అల్లాహ్ ఆదేశాన్ని కాపాడాలంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏది చెయ్యమన్నాడు అది చెయ్యి, దేని నుండి ఆగి ఉండమని చెప్పాడు దాని నుండి ఆగి ఉండు. సరేని గమనిస్తున్నా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మాతాకుమ రసూలు ఫఖుదు వమానహకుమ అన్హు ఫర్తహు, సరేనా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ద్వారా ఆదేశం అందుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం మీకు ఏదైతే ఇస్తారో అది తీసుకోండి. సరేనా, దేన్నంటే ఆయన ఆపుతారో దాని నుండి మీరు ఆగిపోండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తున్నాడు. కనుక చెయ్యమన్న దాన్ని చెయ్యాలి, చేయకూడదన్న దాన్ని చెయ్యకుండా ఉండాలి. ఇది ఇహ్ఫదిల్లాహ అంటే అల్లాహ్ ఆదేశాలను కాపాడటం. మరి ప్రతిగా ఏం జరుగుతుంది, ఇహ్ఫదు అల్లాహ్ సుబ్హానహు వతాలా నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు. ఎందులో రక్షిస్తాడు, నీ మానాన్ని రక్షిస్తాడు, నీ ధనాన్ని రక్షిస్తాడు, నీ సంతానాన్ని రక్షిస్తాడు, నీ గౌరవాన్ని రక్షిస్తాడు, నీ సంపదను రక్షిస్తాడు, నీ ఆరోగ్యాన్ని రక్షిస్తాడు, తన నీ యహాన్ని రక్షిస్తాడు, నీ ఫలాన్ని కూడా రక్షిస్తాడు. చూస్తున్నారని అల్లాహ్ చెప్పినట్టు మనం నడుచుకుంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు సంబంధించిన అన్ని విషయాన్ని ఆయనే చూసుకుంటాడు. కనుక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా తన గురించి చెప్పిన మాట ఏంటంటే, వల్లాహు ఖైరు హాఫిజ్, వల్లాహు ఖైరు హాఫిజ్, అల్లాహ్ సుబ్హానహు వతాలా కన్నా ఉత్తమ రీతిలో మనల్ని రక్షించేవాడు ఎవరు లేరు. కనుక అభిమాన సోదరులారా, ఇది మొదటి విషయంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. రెండో విషయాన్ని తీసుకున్నట్టయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మారే ఉన్నారు, ఇహ్ఫదిల్లాహ్ తజిద్హు తుజాహ, నువ్వు అల్లాహ్ ఆదేశాలను కాపాడు, అల్లాహ్ సుబ్హానహు వతాలాను నీ ముందరను చూస్తావు. ఏమిటి దీని అర్థం? ఒకటి, అల్లాహ్ నిన్ను కాపాడుతాడని ఉంది. రెండు, అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందరను చూస్తావంటే మన జీవితంలో గమనించినట్లయితే అనేక కొన్ని మలుపులు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల నుండి బయట ఎలా పడాలి, మార్గం ఏది, ఎటు వెళ్ళాలి, ఏ దిశ వెళితే అనేది నేను గమ్యం చేరుగలను, ఇలాంటి తర్జన భర్జనకు మనం గురయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ మనల్ని గైడ్ చేసేది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఈ సమస్య నుండి ఇలా గట్టుకెక్కాలి నువ్వు, సరేనా, ఈ నీ గమ్యం చేరుకోవాలంటే ఈ దశన ప్రయాణించాలి. ఈ మార్గదర్శకత్వం అనేది సరైన సమయానికి లేని కారణంగా ఏం జరుగుతుంది, చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కనుక మనిషి ఇలాంటి సమయాల్లో భరించలేని బాధల కారణంగా ఆత్మహత్యలు కూడా చేసుకుంటాడు. అంతేందుకు సార్, చిన్న చిన్న విషయాల్ని చూసుకుంటే డ్రైవ్ నడుపుతాను ఏదో ఆలోచనలో ఉంటాం, సరేనా, కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతాయి, ఆలోచించండి మీరు కూడా చేసి ఉంటే ఒకవేళ, సరేనా, ఏదో అనుకుని ఎక్కడికో వెళ్ళిపోతాం, ఏదో వేరే ఆలోచనలో ఉంటాం, అక్కడ అల్లాహ్ సుబ్హానహు వతాలా మళ్ళీ ఆ మైండ్ని, లేదా నువ్వు వచ్చిన దారి కరెక్ట్ కాదు, మళ్ళీ నువ్వు కరెక్ట్ దారికి వెళ్ళాలి అని మళ్ళీ ఇవ్వకుంటే ఎడిగిపోతామో తెలియదు మనం. ఇదే కదా మెయిన్, మనల్ని మళ్ళీ గర్మంగా తీసుకొచ్చేది, మళ్ళీ దారి చూపిస్తున్నది ఎవరు, మనల్ని మనమా కాదు, మన మెదడు, మన శక్తి, మన యుక్తి కాదు, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనం దారి చూపిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, అది సమస్య ఆర్థిక పరమైనా సరే, ఆరోగ్యపరమైనా సరే, అన్ని విధాలా గమనించండి. మనం అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశాన్ని కాపాడినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందుండి మనల్ని నడిపిస్తాడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందుండి మనల్ని నడిపిస్తాడు. కనుక ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినాక మూడో విషయం ఏంటండి, వఇదాస్ అల్తఫస్ అలిల్లా, నువ్వు ఏది అడగదలిచినా ఎవరితో అడగాలి, అల్లాహ్ సుబ్హానహు వతాలాతో మాత్రమే అడగాలి. సరేని, సరే సామాన్యమైన వ్యక్తిని కూడా మనం అడుగుతాం, అది అతనికి సాధ్యమైన విషయం, అయినప్పటికీ అతను మన అవసరాన్ని తీర్చలేదు. అడిగిన ప్రతి ఓడు మనకు మనకు సహాయం చేస్తాడన్న గ్యారంటీ ఉందా, లేదు. అసలు తన కారకుడు ఎవరు, అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఇవన్నీ కారకాలు, మన స్నేహితులు కానీ బంధువులు కానీ తన కొలీగ్స్ కానీ సహోద్యోగులు, ఇవన్నీ కారకాలు. ఇవి కనుక మనకి సంప్రదేశం, అల్లాహ్ సుబ్హానహు వతాలా సద్బుద్ధి ప్రసాదిస్తే కానీ అతను మనల్ని సహకరించాడు. కనుక మనకు ఏ చిన్న సమస్య ఉన్నా మనం ముందుగా ఎవరిని సంప్రదించాలి, అల్లాహ్ సుబ్హానహు వతాలాను సంప్రదించాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా సంప్రదించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరి ఒకరి హృదయంలో ఆ విధంగా భావన చేస్తాడు. కొన్ని సమయాల్లో సోదరు నిజంగా చెప్తున్నాను మీకు, అడగాల వద్దా, తర్జన భర్జన అంటే 100 సార్లు మరణించి ఒకసారి బతకడం అంటారు చూడండి, అలాంటి సమయాలు కొన్ని వస్తాయి. ఎందుకంటే ఆత్మాభిమానం ఒకవైపు ఉంటుంది, మరోవైపు సమస్యలు ఉంటాయి, ఇంకోవైపు తీర్చగలవా లేదా అనేది ఉంటుంది, నాలుగో వైపు ఎవడు ఇస్తాడా అన్నక ఇది ఉంటుంది. ఇలాంటి అనేక తర్జన భర్జనల మధ్య అల్లాహ్ సుబ్హానహు వతాలా మీద భారం వేసి అల్లాహ్ సుబ్హానహు వతాలాతో మన వేడుకున్నట్లయితే, మీరు మనసులో వేడుకోండి, చేతులెత్తి వేడుకోండి, ఎలాగైనా చెయ్యండి, అది మనం అనుకునే సమస్య అనేది పటాపంచలేదు. అంటే ఎంతో సులువుగా ఇది అయిపోయింది ఏంటి అనుకుంటాం,
అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా అంత సులువుగా పరిష్కరించాడు. మనం పరిష్కరించలేము అది. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, మన సమస్య చిన్నదైనా సరే ఆ సమస్యను ఎవరు ముందర పెట్టాలి? ముందు అల్లాహ్ సుబ్హానహు తాలా ముందర పెట్టాలి. పెద్దదైనా సరే ఎవరు ముందర పెట్టాలి? అల్లాహ్ సుబ్హానహు తాలా ముందర పెట్టాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా దానికి తగ్గ పరిష్కారాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు చూపిస్తాడు. కనుక సువాల్ అనేది ఎవరితో చేయాలి? మనం అల్లాహ్ సుబ్హానహు తాలాతో చేయాలి. కనుక మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రశ్నించారు, అడిగారు. ఏం అడిగారండి? ఏం అడిగారు చెప్పండి? ఎంత పెద్ద విషయం అడిగారు ఆయన. ఏం అడిగారు? ఓ అల్లాహ్, నేను నేను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను అన్నారు ఆయన. అడిగారు అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమన్నాడు? కానీ నువ్వు నన్నైతే ప్రత్యక్షంగా చూడలేవు, కానీ నా శక్తిలో కొంత భాగాన్ని ఈ పర్వతం మీద వేస్తాను, ఆ కాంతి తాకిడి నువ్వు తట్టుకున్నట్లయితే బహుశా నువ్వు చూడొచ్చేమో. ఇంకా ఆ పర్వతం మీద ఆ కాంతి వేగ పర్వతం అనేది జ్ఞానదుల్కలైపోయింది. ఈయన మాత్రం స్పృహకొలిపోయి పడిపోయాడు. ఆ తర్వాత చెప్తారు కదా, జ్ఞానోదయమై దేవా అవసరం లేదు, నువ్వు ఎప్పుడు దర్శనం కల్పిస్తే అప్పుడు నేను దర్శించుకుంటానన్న. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం అడిగారు, కైఫతో హైమత వల్ల నువ్వు ఎలా మృతులను బతికిస్తావు నన్ను చూపించాను అడిగారు ఆయన. అడిగితే అల్లాహ్ అది సాధ్యం కనుక చూపించాడు. సరేనా, నాలుగు పక్షుల్ని తీసుకో, వాళ్ళని నాలుగు పక్షుల్ని జిబా చేసే, తర్వాత వాటి మాంసిని వేరే వేరే చోట్ల పెట్టు, ఆ పక్షుల్ని పేరు పెట్టి పిలువు, అవన్నీ నీ వద్దకు నడుచుకుంటూ వస్తాయన్న. నడుచుకుంటూ వచ్చేసి అందులో నడిచే పక్షి కూడా ఉంది, పాకే యొక్క ఇది కూడా ఉంది, ఎగిరే పక్షి కూడా, అలా వేరే వేరే ప్రాణులు కానీ ఏ ఏ ప్రాణి ఎలా ఉంది అన్ని కలిపేసి పెట్టేశారు. అయితే నాలుగు వచ్చేసారు, కళ్ళారా చూసేశారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా మనం అడుగుతాం, అల్లాహ్ ఏది ఇస్తాడు, ఏది మనకు అనుకూలమో, ఏది మనకు శుభదాయకమో అది ఇస్తాడు. ఒకవేళ మనం అడిగింది అల్లాహ్ సుబ్హానహు తాలా ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా అందులో కూడా మన మేలే ఉంది. ఎందుకు? మనకేమిటంటే ఒక పిల్లాడిలా మనం, అంతే, చిన్న పిల్లాడిలా మన కోరికలు ఉంటాయి, అంతే. మనం మన పిల్లాడికి ప్రతీది ఇచ్చేస్తాం, పిల్లాడికి కాదు కదా, కొన్ని ఇస్తాం అవునా కదా, అతనికి నష్టం కలిగించడమే ఇస్తాం, అన్నీ ఇస్తామా? అలాగే మీరు బొమ్మలు కొనేటప్పుడు రాసి ఉంటాడు 3 సంవత్సరాల చిన్నపిల్లలకి ఇది ఇవ్వకూడదు. ఎందుకు రాసి ఉంటాడు అతను? ఎందుకు? ఆ విచక్షణ వాళ్ళకు ఉండదు కనుక దాన్ని వాళ్ళు యూజ్ చేయాల్సిన రీతిలో యూజ్ చేయాలి, బహుశా పాడు చేసేస్తారని అవునా కదా. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా కూడా మనం ఇలాంటి కొన్ని ఆట వస్తువుల్ని అల్లాహతో అడుగుతుంటాం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఏం చేస్తాడు? ఈ వయసు కాదు, దీన్ని ఇతను భరించలేడు, కనుక కాస్త ఇతను ఇంకా బుద్ధి రావాలి అని అల్లాహ్ సుబ్హానహు తాలా కాస్త మనల్ని వెయిట్ చేపించి కొన్ని వస్తువులు ఇస్తూ ఉంటాడు. అంత మాత్రానికి మనం దాన్ని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్టయితే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, వఇదస్తఅంత ఫస్తఇన్ బిల్లాహ్, సహాయం ఒకవేళ నువ్వు కోరాలంటే, సవాలు చేయాలంటే కూడా ఎవరిని ప్రశ్నించు? అల్లానే ప్రశ్నించు. రెండవది, సహాయం కోరాలన్నా ఎవరి సహాయం కోరాలి? ఫస్తఇన్ బిల్లాహ్. సరేని, కనుక గమనించండి, రెండు విషయాలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. సరే, చాలామంది దర్గాల దగ్గరికి వెళ్తాడు, జెండామాన్ల దగ్గరికి వెళ్తాడు, పీర్ల దగ్గరికి, ఇక్కడ హమ్ తేరే దర్పే ఆహే సువాలి వనికి, అంటే మేము నీ పవిత్ర సన్నిధికి అనేది భిక్షగాళ్ళ వచ్చాము అని ఎవరితో చెప్తున్నారు? ఆడు కూడా భిక్షగాడే. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ ఏమంటున్నాడు? సరే, యా అయ్యుహ నాస్ అంతుముల్ ఫుఖరా, ఓ ప్రజలారంటే ఎవరున్నారు అందులో? అందులో ప్రవక్తలు కూడా ఉన్నారు, తన పుణ్యాత్ములు కూడా ఉన్నారు, తన మహామహా కుబేరులు కూడా ఉన్నారు, ఆ వీరాభిక్కి జనం కూడా ఉన్నారు, పండితులు కూడా ఉన్నారు, పామరులు కూడా ఉన్నారు, తన ఆ కాలానికి చెందినవారు, ఈ కాలానికి చెందిన వారు, ప్రళయం వరకు వచ్చే వాళ్ళు అందరూ ఉన్నారు, ప్రజలంటే అందరూ. కనుక అల్లాహ్ ఏమంటారు? యా అయ్యుహన్నాస్ అంతుముల్ ఫుఖరా, మీరందరూ నిరుపేదలే, మీరందరూ భిక్షగాళ్ళే. సరేనా, మరి ఒక భిక్షగాడి దగ్గరికి వెళ్ళి నేను భిక్షగాడిని చెప్పుకోవడం ఏంటయ్యా? అసలు మనందరికీ యజమాని ఎవరు? మనకు అన్ని విధాలకు జీవన పద్ధతి ప్రసాదించగలిగేవాడు ఎవరు? కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా దరికి చెందిన భిక్షగాళ్ళం మాత్రమే మనం, ఇంకా ఎవరి దరికి వెళ్ళి చేయాల్సిన అవసరం మనకు లేదు. కనుక అదేవిధంగా అక్కడికి వెళ్ళి యా అలీ అల్ మదద్ అంటారు. సరేనా, అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి, అలీ అంటే ఒక వ్యక్తి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాడి అల్లుడు అవునా కదా. మరి ఎప్పుడో మరణించిన ఆయన ఎప్పుడు వచ్చి నీకు ఎలా సహాయం చేస్తాడయ్యా? ఆయన బతుకుండగానే ఆయన జీవితంలోనే అనేక సంఘటనలు జరిగిన దాన్ని ఆయన కాపాడలేక స్వయంగా ఆయనకే విషయం ఇవ్వడం జరిగింది. సరే, స్వయంగా ఆయన హత్యకు గురి చేయబడ్డారు, ఇలాంటివి అనేక జరిగిన ఆయన పెద్ద కుమారుడికి. సరే, ఇవన్నీ మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క విషయంలో అనేది ఎవరిని మనం సంప్రదించాలి? అల్లాహ్ సుబ్హానహు తాలాను మాత్రమే సంప్రదించాలి. కనుక అభిమాన సోదరులారా, సవాల్ చేయడం కానీ,
తన సహాయం కోరని, ఇది కూడా ఆరాధన. ఇది కూడా ఆరాధన అంటే నిలబడి నమాజ్ చదవడమే మాత్రమే కాదు, చాలా ఒక వస్తువుని అడగడం, అతని శక్తిలో లేదు నాకు ఇది ఇచ్చేయి అంటే అది ఆరాధన. సరేనా, ఈ విషయంలో నాకు సహకరించడానికి శక్తి లేదు నేను అడుగుతున్నాను, అప్పుడేమిటి అది కూడా ఆరాధన. అన్యత శక్తి ఉన్న దాంట్లో ఒక ఆవను అలా బుర్రి వత్తకు అన్నాక ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పాడు మంచి విషయాలు. అందరితో సహకరించాడని అందరి సహాయాన్ని కూడా మనం కోరచ్చు, తప్పులేదు. అయితే చెయ్యగలిగే విషయాలు, సరేనా, చేయగలిగే విషయాల్లో మాత్రమే. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటను మనం తీసుకున్నట్లయితే సోదరులారా, వఅలం అన్నల్ ఉమ్మత లవిజ్తమఅత అలా యన్ఫఉక బిషైన్ లం యన్ఫఉక ఇల్లా బిషైన్ ఖద్ కతబహుల్లాహు లక్. మొత్తం ప్రపంచం కలిసి, మొత్తం మానవ జాతి కలిసి మీకు ఏదైనా మేలు చేయగోరినా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎంతైతే రాసి పెట్టాడో అంత మేలు మాత్రమే మీకు జరుగుతుంది, దానికి మించిన మేలు వారు చెయ్యలేదు. వాళ్ళందరూ అనుకున్నారు, వాళ్ళందరూ తన కూడబలుక్కొని మొత్తం మేలు ఇతనికి ఇచ్చేదామని ప్రయత్నించినా ఎంత మనకు మేలు లభిస్తుంది? అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ఎంత ప్రాప్తమైతే రాసి ఉన్నాడో, ఎంత యొక్క మేలు అయితే రాసి ఉన్నాడో అది మాత్రమే మనకు లభిస్తుంది అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఉదాహరణకు అబూ లహబ్ కుమారుల గురించి ప్రవక్త సలహం భవిష్యవాణి చెప్పినారు. అబూ లహబ్ తబ్బత్ యదా అబీ లహబి మతం మీకు తెలుసు కనుక తను నాశనమయ్యాడు, అలాగే తన సంపద కూడా సంపాదించుకున్న సంతానం కూడా నాశనమైంది అనేది అల్లాహ్ సుమతల చెప్పాడు. కనుక ప్రవక్త భవిష్యవాణి చెప్పారు వీళ్ళకి వీళ్ళనేది అల్లాహ్ కుక్కలను కుక్కలను సంపేస్తుంది సంహరిస్తుంది అని ప్రవక్త మహాశాలేశం అంటే అల్లాహ్ కుక్కలను కుక్క అంటే ఏంటి సింహం. కనుక అభిమాన సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ భయం ఎంత ఉండేదంటే వాళ్ళకి కాపాడుకోవడానికి ఏదేదో ప్రయత్నాలు చేశారు, అయితే జరగాల్సిన ఒక సంఘటన జరిగిపోయింది, సింహం దాడి చేసి వాటిని చంపేసింది. కనుక ఎన్నో రక్షక చర్యలని వారు చేపట్టారు, అయినప్పటికీ ఎవరు వారిని కాపాడ కనుక మేలు చేసుకోవాలని వారు ప్రయత్నించినా వారికి మేలు జరగలేదు. రెండో విషయాన్ని ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, వఅలం అన్నల్ ఉమ్మత ఇని జితమఉ అలా అన్ యదుర్రుక బిషైన్ లం యదుర్రుక ఇల్లా బిషైన్ ఖద్ కతబహుల్లాహు అలై. మొత్తం మానవ జాతి కలిసి మీకు ఏదైనా కీడు తలపెట్టదలిచినా అంత మాత్రమే కీడు మీకు సరే సోకుతుంది, ఎంతైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా మీ విధిదాతలో రాసేశాడు, దానికి మించిన కీడు అనేది జరగదు. కనుక గమనించండి, యూసుఫ్ అలైహిస్సలాం వారి జీవితాన్ని మనం తీసుకున్నాం, సరే ఆయన పుట్టిన బాల్యంలోనే అన్నాదమ్ములే సొంత అన్నాదమ్ములే చంపడానికి ప్రయత్నించారు, బావిలో విసిరేశారు, తీసుకెళ్ళి ఒక బజార్లో చాలా తక్కువ రేటుకి అమ్మేశారు. ఆ తర్వాత ఎన్నో యొక్క ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు, ఇన్ని జరిగిన అందరూ చెడు చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు, అయితే చివరికి ఆయన ఏమన్నారు ఈజిప్ట్కి రాజెప్పాడు. అందరూ ఆయన లాగడానికే ప్రయత్నించారు, అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన ఏం చేశాడు ఈజిప్ట్కి రాజు చేసేసారు. రాజు అయిన తర్వాత ఆయన ఏమన్నాడు లా తస్రీ బాలేకులు, మీరు చేసింది చేశారు, మీ నిర్వాహకం అనేది మళ్ళీ నేను చేశానా, నేను క్షమించేశాను కోండి. అర్థం లేదా? ఇది దయాగుణం. అంటే విజేత, అసలు విజేత ఎవరంటే వ్యక్తుల్ని జయించేవాడు కాదు, వ్యక్తుల్ని జయించిన తర్వాత కూడా వాడి మనసుల్ని జయించగలిగిన వాడు. కనుక శిరస్సులు వంగడం చాలా సులభం, శిరస్సులు వంచుకోవడం అనేది చాలా సులభం, భయానో మనం ఒకరి యొక్క తలను వంచుకోగలం, అయితే మనసుని వంచుకోగలగడం అనేది అసాధ్యం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రజల్ని జయించడానికి వచ్చిన వ్యక్తి కాదు, దేని ఎవరిని జయించడానికి వచ్చారు, ఆయన హృదయాన్ని జయించడానికి వచ్చారు. కనుక అభిమాన సోదరులారా ఇది మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు అంతిమ విషయానికి మనం వచ్చేసాం, అదేమిటంటే ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, రూఫియాతిల్ అక్లాం వజఫతిస్ సుహుఫ్, కలాలు ఎత్తుకోబడ్డాయి అలాగే తన పుస్తకం కూడా ఎండిపోయింది. పుస్తకం అంటే గ్రంథం, అంటే విధిరాతకు సంబంధించిన కళలు ఎత్తుకోబడ్డాయి అలాగే రాసిన ఆ సిర అనేది కూడా ఎండిపోయింది. అంటే దీన్ని బట్టి విధిరాత మనది నిర్ధారితమైపోయింది. అయితే విధిరాత రాసింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. కనుక విధిరాతను ఎవడు మార్చలేడు, ఎవరు మార్చగలడు? అల్లాహ్ మార్చగలడు, గమనించండి. కనుక ఆయన రాసిన రాతను ఆయన మార్చ, కనుక దువా విధిరాతను మారుస్తుంది అంట. ఎందుకు దువా మారుస్తుంది విధిరాతను? ఎవడితో పడితే వాడితే దువా చేస్తే మారుస్తుంది? లేదు, అల్లాహతో చేస్తా.
వల్ల నాకు ఈ దుస్థితి ఏర్పడింది, ఈ యొక్క క్లిష్టస్థితి అనేది ఏర్పడింది, వల్ల దయదలుచు, నన్ను క్షమించు, కరుణించు, నా స్థితిని దూరం చేయి కానీ అని మనం అల్లాహను వేడుకుంటే మన విధిరాతలో ఉన్న అల్లాహతలో చుట్టు చేస్తాడు. కనుక గమనించాల్సిన విషయం అంటే దువా అనేది మహాస్త్రం. ఇంతకుముందు దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. దేవుని సోదరులారా, మనం వేటిని కాపాడుకోవాలి అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ఇచ్చిన మాటను మనం కాపాడుకోవాలి, అదేవిధంగా మన తలను, తలతో ముడిపడి ఉన్న సకల విషయాలను మనం కాపాడుకోవాలి. హెడ్ రాస్ అంటే తల, తలతో ముడిపడి ఉన్నాక సకల విషయాలు. ఎందుకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దారి ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన మాట ఏంటంటే ఇన్నస్ సమా వల్ బసర వల్ ఫుఆద కుల్లు ఉలాయిక కాన అన్హు మసూల్. కానీ చెవులు, కళ్ళు, అలాగే హృదయం, ఇవన్నీ వీటిని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించడం జరుగుతుంది. కనుక మనం తలను కాపాడుకోవడం అంటే కళ్ళను కాపాడుకోవాలి, అలాగే చెవులను కాపాడుకోవాలి, నాలుకను కాపాడుకోవాలి, అలాగే మనసుని కూడా మనం కాపాడుకోవాలి. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. రెండవది ఏమిటి, కడుపుని కాపాడు. తల అంటే ఇవన్నీ అయిపోయాయి, ఇక్కడ వరకు సగం, ఇంకా సగం ఏంటి, కడుపుని కాపాడు. దేంతో కాపాడుకోవాలన్న కడుపుని, అధర్మ సంపాదనతో, హరాం సంపాదనతో. ఎందుకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారు, ఎవరైతే హరాం సంపాదన భుజిస్తారో వారు ఎంత సుదీర్ఘ ప్రయాణం చేసి ఎంత పవిత్ర స్థలానికి వెళ్ళినా కావేకంగా కాబా పరదా పట్టుకుని వేలాడుతూ అతను దువా చేసిన అన్నా ఇస్తజాబుల, అతని యొక్క దువా స్వీకరించబడదు. ఎందుకు, తిన్నది హరాం, తాగినది హరాం, తొడిగినది హరాం, అతని శరీరంలో ఉన్న ప్రతి అవయవం హరాంతోనే పోషించబడింది. కనుక అన్న ఇస్తజాబుల, అతని ఆ దువా స్వీకరించబడదు. కనుక అభిమాన సోదరులారా, ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తఆలా మనల్ని కాపాడుతాడని మనం చెప్పుకున్నాం కదా. రెండు విధాల అల్లాహ్ సుబ్హానహు తఆలా రక్షణ ఉంటుంది, గుర్తుపెట్టుకుంది. అక్కడ ముక్తసరిదు, ఇక్కడ కాస్త వివరణ. రెండు విధాల, అది మొదటిది ఏమిటంటే ప్రాపంచికపరమైన, భౌతికపరమైన రక్షణ. ఏ పరమైన రక్షణ అని, భౌతికపరమైన రక్షణ అంటే మన పొలాన్ని కాపాడుతారు, మన ఇల్లుని కాపాడుతారు, మన ఆరోగ్యాన్ని కాపాడుతారు, ఇది భౌతికపరమైన రక్షణ. రెండవ రక్షణ ఏంటి, ధార్మికపరమైన రక్షణ, మన ధర్మాన్ని అల్లాహ్ కాపాడుతారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలాతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దువా ఏంటంటే వఇదా అరత్త ఫిత్నతన్ ఫీ ఖౌమి ఫతవఫ్ఫని ఘైర మఫ్తూని. ఓ అల్లా, ఒక జాతిలో నువ్వు ఒక ఉపద్రవాన్ని తేవాలనుకుంటూ ఉంటే నన్ను మాత్రం ఆ ప్రదేశం నుండి కాపాడు. కనుక ఫిత్నా అనేది ఏమిటి, మన యొక్క ఉపద్రవం మన ధర్మ విషయంలో కూడా ఉండొచ్చు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆర్థిక విషయాలనే కాకుండా ఆధ్యాత్మికతను కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని కాపాడుతాడు. ఇక అంతిమంగా రెండు విషయాలకి వచ్చేది, అదేమిటంటే విధిరాతకు సంబంధించింది. కానీ విధిరాతకు సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వతాలా రెండు విధాల విధిరాతం రాశాడు. అందులో ఒకటేమిటి, ప్రకృతి సిద్ధమైనది, అంటే మన పొడుగు, మన ఎత్తు అర్థం లేదా, అలాగే మన అందంగా ఉండడం, అందం లేకుండా ఉండడం, నల్లగాను తెల్లగాను ఉండడం, పొట్టిగాను, ఇలా ఇవన్నీగా ఏవైతే ఉన్నాయో మన చేతిలో లేని విషయాలు, అలాగే ఒక రోగం రావడం కానీ, మనం పుట్టడం కానీ, మరణించగాని, ఇవన్నీ మన చేతిలో లేని విషయాలు. కనుక రేపు అల్లాహ్ సుబ్హానహు వతాలా అడగడం కూడా, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎలా పుట్టావు, నువ్వు ఎత్తు ఎంత, నీ పొజిషన్, నువ్వు ఎంత బరువు ఉండేవాడివి, ఏ కలర్ ఉండేది నీకు, ఎప్పుడు మరణం వచ్చింది, ఎప్పుడు రోగ బారిన పడ్డావు, ఇవేమి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నించాడు. ఎందుకు ప్రశ్నించాడండి, ఎందుకంటే ఇవి ప్రకృతి సిద్ధమైనవి, అందులో మన ప్రమేయం లేదు. అయితే రెండో విధిరాత ఏమిటి, మన కర్మకు సంబంధించింది. అంటే అల్లాహ్ను విశ్వసించచ్చు, విశ్వసించకపోవచ్చు, మంచి చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, అవునా కదా. ఇవన్నీ ఏంటి, కర్మకు సంబంధించి. ఇక్కడ స్వేచ్ఛ ఉంది, అల్లా మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఇక్కడ అల్లాహ్ అడుగుతాడు, నువ్వు మంచి ఎందుకు చెయ్యలేదు, చెడు ఎందుకు చేసావు, కానీ ఎందుకు విశ్వసించలేదు, ఎందుకు అవిశ్వాసిగా ఉన్నావు, అల్లా ప్రశ్నిస్తాడు ఇక్కడ. ఎందుకు ఇక్కడ మనకు స్వేచ్ఛ ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు. కనుక అభిమాన సోదర, ఈ విషయంలో అలా రాసి ఉంటే నేను నమాజ్ చదవకుండా ఉంటానే ఏంటి, అలా రాయలేదు, నేను చదవను అంటే సరేనా. అలాగే కొందరు ఏం చేస్తా అంటే, ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎందుకు శిక్షించాలి, ఎందుకు ఆయన శిక్షిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా, రాసింది ఆయనే కదా విధిరాత, మరి శిక్షించడం దేనికి అంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళని వచ్చి ఒకడు
ఏనా భయంకరంగా చితకా బాధేసిన ఉన్నదంతా ఊడబెరుకుని వెళ్ళిపోయిన వాడు కూడా గమ్మున ఉంటావా? అల్లాహ్ సుమంత శిక్షించకూడదు అంటున్నా, మంచిది. ఆ తర్వాత విషయం, మరణించి ఇప్పుడు వెళ్ళిన తర్వాత విషయం. ఇప్పుడు ఈ లోకంలో అల్లాహ్ చెప్పింది అతను చేస్తున్నాడు అని నువ్వు ఊరుకోవచ్చు కదా. ఊరుకుంటావా నువ్వు? నేను ఒకడు కొట్టింటే ఊరుకుంటావా? నీ డబ్బు లేకెళ్తుంది ఊరుకుంటావా? నీ వారిని అనరాని మాట్లాడుతుంటే ఊరుకుంటావా నువ్వు? ఊరుకోవు కదా. మరి అల్లాహ్ సుబ్హానహు సర్వలోక ప్రభు విధిరాత ఆయన రాసినప్పటికీ కొన్ని విషయాలు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ఇచ్చిన విషయంలోనే శిక్షిస్తాడు, కానీ వేరే విషయంలో శిక్షించాడు. నువ్వు పొట్టిగా ఎందుకు ఉండవని శిక్షించాడు? నల్లగా ఎందుకు ఉన్నావని శిక్షించాడు? కానీ తెలుగు ఎందుకు మాట్లాడుతున్నామని శిక్షించాడు? ఇవి ఉండవు, ఈ శిక్షలు ఉండవు. ఏముండవు? చెడు తెలుగు మాట్లాడు, ఆ తెలుగుని మంచి కోసం ఉపయోగించకుండా ఆ భాషను చెడు కోసం ఎందుకోసం ఉపయోగించావు? కానీ మత కలహాలు ఎందుకు సృష్టించావు మాటను ఉపయోగించి? ఇక్కడ శిక్షిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. అయితే ఎక్కడ మనం విధిరాతం తీసుకోవచ్చు అంటే, రోగ బారిన పడ్డా, ఒకరు మరణించారు మన ఇంట్లో, అలాంటప్పుడు ఇది విధిరాతలో జరగాల్సింది జరిగింది. ఖద్దర్ అల్లాహు మా షా ఫఅల్, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏదైతే నిర్ధారించాడో అదే జరిగింది. నేను ఓర్పు వహిస్తాను. ఇక్కడ మళ్ళీ బెంబలెత్తిపోవడం అంటే నోరు బాధ ఉండాలి అని కాదు. ఇక్కడ ఏం చేయాలి? మనం ఓర్పు సహనం పరించాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా అనేక విధాల పరీక్షిస్తాడు. ఆ పరీక్షించే విషయంలో మనం ఓర్పు సహనాలు పాటించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా కృప కుండపోతగా మన మీద కురుస్తూనే ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్న విన్న విషయాలు మంచిని పాటించే సద్బుద్ధిని సద్భాగ్యాన్ని మనకు ప్రసాదించాలి. అల్హమ్దులిల్లా, 7 విషయాలు మేము ముందర పెట్టాను. ఈ 7 విషయాల్ని ముడివేసుకొని శ్రద్ధగా మీరు జీవితంలో పాటించగలిగినట్లయితే సోదరులారా, మీరు గొప్ప సాహసవంతులుగా రూపుదిద్దుకుంటారన్నటువంటి ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా అటువంటి భాగ్యాన్ని మనందరికీ కలుగుదే. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.